వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసుపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబుకు గత్యంతరం లేకని హిందూ మతం బాట పట్టారని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. దేవాలయాలపై దాడుల కేసుల్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని సాక్షాత్తు డీజీపీ ప్రకటించారని చెప్పారు. బీజేపీ నాయకులతోటి ఏ రకంగా ప్రవర్తించావో ఈ దేశ ప్రజానికం మొత్తం కూడా చూసిందనేటువంటి విషయాన్ని టీడీపీ నాయకులు మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు మనం చూస్తూ ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా చిన్న ఎంప్లాయ్ 2000 5000 తీసుకొని మరి పట్టుబడితే పోలీస్ డిపార్ట్మెంట్లోనో రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో వేరే డిపార్ట్మెంట్లో ఇమ్మీడియట్ గా అతన్ని జైలుకు పంపిస్తారు. ఎన్నో సందర్భాలు మనం చూసాం. అటువంటి సందర్భంలో మన రీసెంట్ గా తెలంగాణలో కూడా ఒకటి మనం చూస్తే వాళ్ళు సూసైడ్ కూడా ఒక ఆఫీసర్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ కేసు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి మరి ఆడియో టేపుల్లో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి అది ఆయన వాయిస్ అని చెప్పేసి ఫారెన్సిక్ ల్యాబ్ యొక్క రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అతని మీద యాక్షన్ తీసుకోలేదు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వేరే రాష్ట్రంలో లంచం ఇవ్వటానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి ఇది సిబిఐ చేత విచారణ జరిపించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు హిందూ మతం బాట పట్టారు. ఆయనకి ఎప్పుడు పాపం అటువంటి అలవాట్లు లేవు, కానీ ఇంకంతకంటే గత్యంతరం లేదు అని హిందూ మతం దారి పెట్టారు. టెక్కల్లో, శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో 4 రోడ్ల కూడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడదామని ఆలోచిస్తుంటే అక్కడ దేవాలయంలో నంది విగ్రహాన్ని తీసుకుని వచ్చి 4 రోడ్ల కూడల్లో పెట్టారు. అది ఆయనకు ఉన్నటువంటి హిందూ మతం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎవరైనా దేవాలయంలో పెడతారు నంది విగ్రహం తీసుకెళ్లి 4 రోజులు కోడల్లో పెట్టారు, ఎక్కడ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కనిపించదు. కానీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వీడియో క్లిప్పింగ్లో దొరికిన తర్వాత మాట మార్చారు. మరలా తీసుకొచ్చి ఏదో లిటిగేషన్ పెట్టడం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఒక కొత్త బాట పట్టాడు ఆయన. హిందూ మతం ఆయనే హిందూ మతాన్ని పుట్టించినవాడేమో అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ హిందూ దేవాలయాల మీద దాడి చేసిన వాళ్ళు చాలా క్లియర్గా రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి గారి అనుయాయులు అక్కడ విగ్రహం నాశనం చేస్తే దొరికిన సందర్భం ఉంది, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. టెక్కల్లో నంది విగ్రహం దగ్గర వాళ్ళ కార్యకర్తలు దొరికారు. డీజీపీ గారే సాక్షాత్ చెప్పారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసుల్లో దాదాపు 12 దేవాలయాల మీద అటాక్ చేసిన కేసుల్లో ఉన్నారు అని.